अन्नमय्य जिल्ला पीलेर्लो कांग्रेस पार्टी मीडिया चेयरमैन तुलसी रेड्डी उल्लिगड्डकु आलुगड्डकु तेडा तेलियनि असमर्थुडु वैएस जगन पालन माकोत्तु अंटू कांग्रेस पार्टी मीडिया चेयरमैन तुलसी रेड्डी विमर्शिंचारु। वैएसआर पार्टी अधिकारंलोकि वच्चिनप्पटि नुंचि केंद्र प्रभुत्वं आंध्रकि इव्ववलसिन निधुलु इव्वनि कारणंगा रैल्वे शाख पनुलु निलिपिवेसिंदनि तुलसी रेड्डी मंडिपड्डारु। रायचोटि मदनपल्लि बेंगळूरु नूतन ब्रिड्ज ग्रेज रैलु मार्गानिकि राष्ट्र प्रभुत्वं इव्वाल्सिन निधुलनु वेंटने విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు। ఇండియా ఇస్ ఫర్ సేల్ నౌకాశ్రయాలు విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు తెగ అమ్మేస్తా ఉంది। మూడవది పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి సాధారణ మానవునికి అందుబాటులో లేకుండా చేసే దేశంలో నిరుద్యోగం విటాటహాసం చేస్తా ఉంది। దాదాపు 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అవి ఖాళీగా ఉన్నాయి, నిరుద్యోగులకు ఇవ్వలేదు। ఒక మాటలో చెప్పాలంటే మోడీ గారి ప్రభుత్వంలో అచ్చేదిన బదులు సచ్చేదినాలు వచ్చాయి। సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ జరుగుతా ఉంది। ఇక ఆంధ్రప్రదేశ్ కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన ద్రోహం అంతా ఇంత కాదు। రాష్ట్రానికి సంజీవనీ లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది, దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు, పోలవరం ప్రశ్నార్థకమైంది, విశాఖ విజయవాడ మెట్రో రైల్ లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేదానికి సిద్ధపడుతున్నారు। కాబట్టి ఓవరాల్గా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అటు దేశానికి ఇటు రాష్ట్రానికి ఈ 9 సంవత్సరాల్లో తీరని ద్రోహం నష్టం కలిగించింది। ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతనికంటే గణుడు ఆచంట్రం వల్లన్న అన్నట్లు ఆయన దేశాన్ని అప్పుల భార చేసే ఈయన రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ రుణాంధ్రప్రదేశ్ చేశాడు। ఈ 4.5 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల రూపాయలు అదనపు అప్పు చేశాడు, ఇది రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ చేశాడు, ఈ రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్ అయింది।